హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో గోంగూర పచ్చడి అండి. ఇంగ్రీడియంట్స్, కడిగి పెట్టుకున్న గోంగూర, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆనియన్. ఇది మనకి లాస్ట్లో కావాలండి, నేను అందుకని ఇంకా ఇప్పుడే కట్ చేసుకోలేదు. మనం లాస్ట్లో కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి. నేను ఒక 10 కట్టలు గోంగూరకి ఇదిగోండి ఇన్ని ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్లు సాయమినపప్పు. ఇదంతా తాలింపుకు కాదండి, నేను ఇదంతా గ్రైండ్ చేసేస్తాను, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి, జీలకర్ర, సాయమినపప్పు ఇవన్నీ కూడా ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినంత వరకు రోస్ట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేసి చల్లార్చుకుందామండి. చల్లారిపోయినాక మిక్సీలో వేసుకున్నాను. ఇంకా నేను ఇప్పుడే దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తాను. గ్రైండ్ చేసుకున్నాను, దీన్ని పక్కన ఉంచేద్దాము. బౌల్లోకి తీకండి, ఇలానే ఉంచేయండి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మన గోంగూర అంతా వేసుకున్నాను. కొంచెం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి సిమ్లో పెట్టేస్తానండి. కొంచెం గోంగూర వెంటనే వేడెక్కినంత వరకు హైలో ఉంచితే చాలు. సిమ్లో పెట్టేశాను. మన గోంగూరలో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. ఈ వాటర్ అంతా దిగిపోయి దగ్గరగా అయిపోయినంత వరకు మనం రోస్ట్ చేసుకుందామండి. సిమ్లో ఉంచితే మనకి అడుగంటకుండా ఉంటుంది. చూసారు వాటర్ దిగుతుంది, అదంతా దగ్గరికి అయిపోయి ఇలా రోస్ట్ అయిపోయినంత వరకు గోంగూరని ఇలా కలుపుకుంటూ వేపుకుంటూ ఉందాము. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, పసుపు వేసుకుందాము. ఇంకొన్ని స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి, మనం లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు. కొంచెం పసుపు, ఈ రెండు కూడా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయిందండి గోంగూరలో. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుందాము. చూడండి మనది దగ్గరికి అయిపోయింది. గోంగూర అంతా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాము. చల్లారిపోయిందండి. ఇందాకడ మనం ఎండుమిర్చి మిక్సీ గిన్నెలో పెట్టుకున్నాం కదా, అందులోనే ఈ గోంగూర అన్నంతా వేసేసాయండి. గ్రైండ్ చేసేసాను, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. ఈ టైంలో మీరు కావాలనుకుంటే కరివేపాకు, ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. గోంగూర వేసేసాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి లాస్ట్లో, సన్నగా తరుక్కోండి, చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా పచ్చి ఉల్లిపాయ బాగుంటుంది గోంగూరలో, ఇంకా కుక్క అవ్వక్కర్లేదు. ఇదిగోండి సర్వ్ చేసేసాను బౌల్లోకి. చాలా బాగుంటుందండి, మీరు అయితే షూర్గా ట్రై చేయండి. మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.